ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాడీ అర్జున్. నేను మీ మాధురి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టగానే అప్డేట్ వచ్చేస్తుంది. ఈరోజు నవరాత్రుల్లో 7వ రోజు. ప్రసాదంగా నేను ఓట్స్ ఖీర్ చేయబోతున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఓట్స్ 1/2 కప్, మిల్క్ 1 కప్, బెల్లం 1/2 కప్, క్యాషూస్ ఇక ఎన్ని కావాలంటే అన్ని, కొంచెం ఘీ ఆప్షనల్ ఇది, అండ్ ఇలాచీ. ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను స్టీల్ కట్ ఓట్స్ తీసేసుకుంటున్నా ఈ ప్రొసీజర్ కోసం. ఫ్రై అంటే ఏం లేదండి, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అంటిల్ దే టర్న్ లిటిల్ గోల్డెన్ బ్రౌన్ అనమాట. అలా అయితే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా మీకు నాలుగుకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అవి కొంచెం రోస్ట్ అయిపోయి నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ వచ్చేసి బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. ఎంత బాయిల్ అవుతే మన ఓట్స్ అంత సాఫ్ట్గా కుక్ అవుతాయి, అండ్ తినేటప్పుడు గట్టి గట్టిగా ఆ ఫీలింగ్ ఉండదన్నమాట ఓట్స్ తింటున్నామని. నేను వచ్చేసి ప్రొసీజర్ అంతా 5 అంటే మీడియం ఫ్లేమ్ మీదే చేశాను. నాకు మొత్తం ప్రొసీజర్ చేయడానికి జస్ట్ 10 మినిట్స్ పట్టింది. సో ఇప్పుడు నేను ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇలాచీ యాడ్ చేస్తే మిల్కీ ఆ ఫ్లేవర్ వస్తుంది మంచిగా. బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లాన్ని వచ్చేసి మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు కొంచెం కలుపుతూ ఉండండి. మీరు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. ఇక్కడ చూస్తే నా బెల్లం మొత్తం కరిగిపోయింది, అండ్ అది మంచిగా బాయిల్ అవుతుంది. మనం ఎప్పటి వరకు బాయిల్ చేయాలి ఇలా అంటే కొంచెం థిక్ అయ్యే వరకు. నేను ఇప్పుడు ఘీ వేస్తున్నాను. ఇది చాలా ఆప్షనల్, ఎందుకంటే మనం తర్వాత క్యాషూస్ వేసుకుంటున్నాం కదా. యూజువలీ అయితే మనం ఘీలో కొంచెం రోస్ట్ చేసి వేస్తాం కాబట్టి దాంతోపాటు కొంచెం ఘీ వస్తుంది. నేను వచ్చేసి నా క్యాషూస్ ఆల్రెడీ రోస్టెడ్ వేస్తున్నాను. సో కొంచెం ఫ్లేవర్ కోసం ఘీ వేస్తే మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉంటుందని నేను ఘీ యాడ్ చేశాను అంతే. ఇప్పుడు ఘీ మొత్తం కొంచెం కలిపేశాను. కుకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను క్యాషూస్ యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి కలిపేస్తే అయిపోయింది. చూడండి ఓట్స్ వచ్చేసి సాఫ్ట్ అయిపోయాయి, అండ్ మిల్క్ మొత్తం దగ్గర పడిపోయింది. సో దట్స్ వాట్ కన్సిస్టెన్సీ వీ వాంట్, అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక బౌల్లో తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా హెల్తీ. దీన్ని మంచిగా దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని మనం తినేయడం. ఇది వచ్చేసి మనం 2 to 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.